हाय फ्रेंड्स वेलकम टू आनंद सोशल एज चैनल वीडियो मनम मरक रे जि संबंधी ग्राम सचिवालय को एन पोस्टलनाई पोटी पड़ता अलसक अलागे विजयनगर संबंधी ग्रूप थ्री की पोस्ट एंतु भर्ती चेसारो अभी मन चूड़ा दाने कंटे मुंदू मन चैनल मोदट विजिटर अच्छे सब्सक्राइब चेसुको अलागे पक्न वे बेल आइकॉन प्रेस इला द्वारा నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎందుకంటే కొత్తగా వచ్చిన ఛానల్స్ ని ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది టాపిక్ లోకి వెళ్ళిపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో కొలువుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మనకి ఈ జిల్లా ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించింది జిల్లాలో 938 గ్రామ సచివాలయాలు 227 వార్డు సచివాలయాలు ఉన్నాయి గత ఏడాది జూన్ నెలలో 17 కేటగిరీలకు సంబంధించి 9515 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి 8466 పోస్టులను భర్తీ చేశారు మిగిలిన 1049 పోస్టులకు సంబంధించి జనవరిలో ప్రకటన జారీ చేశారు ఈ క్రమంలో కరోనా మహమ్మారి కారణంగా పోస్టుల భర్తీ ఆలస్యమైంది దాదాపు 6 నెలల తర్వాత మళ్ళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది జిల్లా వ్యాప్తంగా 17 రకాల పోస్టులకు 75020 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక పోస్టుల వారీగా చూస్తే మనకి కేటగిరీ 1 కి వచ్చి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 మనకి 3 పోస్టులు ఉన్నాయి. వార్డు గ్రామ మహిళా పోలీస్ సంబంధించి గ్రామ వార్డు మహిళా పోలీస్ సంబంధించి 18 పోస్టులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంబంధించి 7, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి 12, గ్రామ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి 117 పోస్టులు ఉన్నాయి. వీటి మొత్తానికి 50377 మంది పోటీ పడుతున్నారు. సర్వే అసిస్టెంట్ కొచ్చి 115 పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కొచ్చి 66 పోస్టులు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీ కొచ్చి 45 పోస్టులు ఉన్నాయి. ఈ మూడాటిలి కలిపి 10290 మంది పోటీ పడుతున్నారు. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి 18, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి 8 ఉన్నాయి. వీటికి 3859 మంది, 2485 మంది పోటీ పడుతున్నారు. విలేజ్ అగ్రికల్చర్ కార్యదర్శికి 24 పోస్టులు ఉండగా 915 మంది పోటీ పడుతున్నారు. వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి 24 పోస్టులు ఉండగా 2371 మంది పోటీ పడుతున్నారు. రెగ్యులేషన్ కార్యదర్శికి 48 పోస్టులు ఉండగా 674 మంది పోటీ పడుతున్నారు. ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీకి 47 పోస్టులు ఉండగా 3064 మంది పోటీ పడుతున్నారు. గ్రామ ఉద్యాన కార్యదర్శికి 93 పోస్టులు ఉంటే 366 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్ కి 5 పోస్టులు ఉంటే 73 మంది అప్లికేషన్ పెట్టారు. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కి 9 ఉంటే 413 మంది, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ కి 350 పోస్టులు ఉంటే కేవలం 133 మాత్రమే అప్లికేషన్ రావడం జరిగింది. వీళ్ళు జస్ట్ క్వాలిఫై అయితే వీళ్ళు జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ జిల్లా వచ్చి మనకి కడప జిల్లా. ఈ కడప జిల్లాకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వార్డ్ నిర్వహణ కార్యదర్శి, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి మనకి 18481 మంది పోటీ పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్కి 13428 మంది, విఆర్ఓ విలేజ్ సర్వేయర్కి 5259 మంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమినిటీ సెక్రటరీకి 3058, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి 3991 మంది, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీకి 1775 మంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి 1065 మంది, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీకి 1641 మంది, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీకి 1019 మంది, ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీకి 458 మంది, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి 4 మంది, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్కి 122, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి 82 మంది, విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి 55 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇక విజయనగరం జిల్లాకు వచ్చి పంచాయతీ కార్యదర్శి గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ నియామకాలు జరగడం జరుగుతుంది. జిల్లాలో 120 గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు ఏపీపీఎస్సీ ద్వారా 2019 ఏప్రిల్ ఆగస్టు నెలల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ఆధారంగా జిల్లా స్థాయిలో నియామకాలు చేపట్టాలి. కరోనాతో జాప్యం జరుగుతున్న వచ్చింది. ఈ ఏదైన ఎంపికైన అభ్యర్థులకు తొలుత ధృవపత్రాల పరిశీలన నిర్వహించారు. జులై 21న 120 పోస్టులకు 106 మందికే నియామక ఉత్తర్వులు అందజేశారు. 14 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కొత్త లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది.